ఈ రాష్ట్రంలో దేశంలో చాలా అన్యాయం జరుగుతుంది. అన్యాయం అంటే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది అంటే ఎస్సీల రిజర్వేషన్లు తొలగియ్యాలని కుట్ర చేస్తుంది. కుట్ర చేసి ఏమంటుందంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళా మేమేం చేయలేదు, సుప్రీంకోర్టు తొలగిస్తుందని అమిత్ షా గారు అంటారు. అమిత్ షా గారు, మీరు చెప్తేనే సుప్రీంకోర్టు తొలగిస్తుంది, లేకపోతే లేదు. ఖబర్దారు, కేంద్ర ప్రభుత్వం మీరు ఇట్టా దళితులకు అన్యాయం జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎస్సీ బీసీ మైనార్టీలం అందరం ఏకమయ్యి ఆర్ కృష్ణయ్య కానీ, మండల కృష్ణమాదయ్య కానీ, రాముల నాయక్ కానీ, మాలమానాడు చెన్నయ్యన్ కానీ అందరం ఐకమత్యం అయ్యి మా రిజర్వేషన్లు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంతవరకు ఎట్ట పెట్టినో అట్టనే కొనసాగియాలి. కానీ దాని గిట్ట మీరు తొలగించే ప్రయత్నాలు చేస్తే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మూల్యం తప్పించుకోదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇసొంటోళ్ళు వస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బాగా రాసి అంబేద్కర్ పేరు చెప్పుకొని కూడా మోడీ గారు అంబేద్కర్ ఉంటేనే మేము ఈ రాజ్యాంగం వెళ్తున్నాం అని చెప్పిన మోడీ గారు మీరు ఎస్సీల రిజర్వేషన్నే తొలగిస్తారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు తూట్లు కొట్టిందంటే మేము సాధించేదే లేదు. మేము పెద్ద ఎత్తుల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాల తొలగించి మేము పెద్ద ఎత్తుల ధర్నా మహాధర్నా పెట్టేసి మా హక్కులు మా రిజర్వేషన్లు మేము పోరాటం చేసి వచ్చిన దగ్గర మేము విడిచేదే లేదని కూడా మనం చేస్తున్నామని కూడా మీకు ఇన్పం చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలంతా ఐక్యంగా ఉండాలని, మనం కలిసిమెలిసి ఏదైనా సరే సాధించాలని, హక్కులకైనా సరే దేనికైనా సరే, మన లోన్స్కైనా సరే దేనికైనా సరే సాధించాలని. మన చిన్నన్న గారు మనకు చాలా సపోర్ట్ ఇస్తారని మనకు ఛాన్సలు చెప్పారు. ఆ విధంగా మనకు ఆయన ఇక్కడికి వచ్చి మనకు చాలా ఇది బలాన్ని చేకూర్చారు. మన చిన్నన్న కూడా అట్లా బోలా శంకరుడు హృదయంలో ఏమీ ఉండదు, ఎందుకంటే అజాత శత్రు. వారు ఏ మీటింగ్ పోయినా మన ఢిల్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పంజాగుట్టలో అవమానపరిచిన విషయమై ఢిల్లీలో జాతీయ స్థాయిలో పెద్ద ధర్నా జంతర్ మంతర్ దగ్గర జరిగితే అక్కడ పోలీసు అధికారులు కేఎన్ సింగ్ కానీ ముషరఫ్ కానీ వాళ్ళందరూ కూడా అరే ఓతో బడా బడియా ఆద్మీ అయ్ బో జనతాకి ఆద్మీ అయ్ అని వాళ్ళందరూ కూడా మన మాల మహానాడు జాతీయ నాయకులైనటువంటి శ్రీ చిన్నన్నని ఎంతో హృదయపూర్వకంగా నవ్వుతూ మీరు వచ్చారు ఇక్కడ హోలీ జరుగుతుంది, మీ ముఖంలోనే హోలీ ఉన్నది అని ఎంతో సాధారణంగా ఆహ్వానించడం మనమందరూ గర్వించదగ్గ విషయం. మనమందరం ఏమనుకుంటామంటే గర్కా మురిగి దాల్ బరాబర్ అని, ఈరోజు ఈ యొక్క సమాజానికి నష్టం ఎవరన్నా ఉన్నారంటే చదువుకున్నోళ్ళే నష్టం చేస్తున్నారు, ఉద్యోగస్తులే నష్టం చేస్తున్నారు. ఈ మాటలు నేను అనటం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రా మీటింగ్లోనే చెప్పడం జరిగింది. కాబట్టి చదువు అంటే ఏంటి? చదువు అంటే పుస్తకాలు కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చదవాలి. రోజు మనం 100 మందితో మాట్లాడితే అదే గొప్ప పిహెచ్డి రీసెర్చ్ అని మనం చేస్తున్నా. కానీ మన చిన్నన్న గారు ఇంటి దగ్గర పొద్దున్నే కాల్గట్టేసి అస్సాం టీ తాకకముందే 50 మంది దర్శనమిస్తారు. ఆయన వాకింగ్ కూడా చేయడు, అందరితో మాట్లాడతారు, అందరిలో కలిసిపోతారు, వాళ్ళ సాధక బాధకల్లో ఉంటారు. కాబట్టి ఆయన గొప్ప విద్యావంతుడని నేను మనవి చేస్తున్నా. ఎవరైతే మన సమస్యలు వింటారో వాళ్ళే కానీ, నేను రేమాన్స్ బట్టలు వేసుకున్నా, నేను బాగా చదువుకున్నా, ఇంగ్లీషు మాట్లాడుతున్నా, కోటు బూటు సూట్ వేసుకుంటున్నా, కాబట్టి నేను కొందరికే పరిమితం, చదువుకున్న వాళ్ళకే పరిమితం. నేను బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో ఉంటా, ఈవెన్ రసూల్పురాలోనో బాలంరాయనో కంటోన్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతాలు మాకు తెలియవు. ఎక్కడైతే హైటెక్ ఉంటుందో అక్కడ ట్రిక్స్ హై ట్రిక్స్ చేస్తామనేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని మనం చేస్తున్నా.
కానీ ఈరోజు మేము అంటున్నాం ఈ యొక్క మాల అనేటటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి కారణం ఏంటి అనే విషయాలు మేము ముందుతో తెలుసుకున్నాను. ముఖ్యంగా మాల అంటే ఏంటంటే మనిషి పూర్వము ఆటవిక దశలో ఉండేవాడు. ఆటవిక దశలో ఉన్నప్పుడు ఆహారం అన్నప్పుడు గ్యాస్ స్టవ్ లేవు, భారత్ గ్యాస్ లేదు, కుకింగ్ లేదు, కిరోసిన్ లేదు. మానవుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆహారాన్ని సేకరించుకునేటటువంటి వాడు, ఆహారం సేకరించాలంటే ఆకులు అలములు పండ్లు తినేటటువంటి వాడు. ఆ దశలో మానవుణ్ణి చూసి మృగాలు భయపడేటి, మృగాలను చూసి మానవుడు భయపడేటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యన ఘర్షణ ఏర్పడేది. ఆ మృగాలు మనుషుల్ని చంపడం, మనిషి యొక్క మనిషిని తినేయటం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితులలో మానవులు గుంపులు గుంపులుగా ఏర్పడి గుహలలో జీవనం గడిపేటాడు. ఆ రోజులలో కేసీఆర్ లేడు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఇందిరాగాంధీ అంతకన్నా ముందు మన దళితులు బలహీన వర్గాలకు ఏదైనా సేవ చేసిందంటే ఇందిరమ్మ చేసింది. ఇందిరమ్మ గృహాలు ఇవ్వటమే కాకుండా భూములు ఇచ్చింది. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో పెట్టి ఈ యొక్క జాతుల్ని అభివృద్ధి చేయాలని ఒక గొప్ప ప్రణాళిక చేసింది ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీ పునాదుల మీదనే అనేక మంది నాయకులు మనలందరినీ పౌల్ట్రీ కోళ్ళల్లాగా ఎట్లయితే జీవనం గడుపుతున్నారో ఆ విధంగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందని మనం చేస్తున్నా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆటవిక దశలో మానవుడు ఆహారాన్ని సేకరించుకున్నటువంటి సమయంలో గృహాలలో జీవనం గడుపుతున్నాడు. ఆ మృగాలు తినేస్తున్నాయి, ఆ మృగాలే నేర్పిన మాంసం తినటం. అప్పుడు మనిషి కూడా తిరుగుబాటు చేసి ఆ యొక్క మృగాల యొక్క మాంసాన్ని తినటం మొదలు, మీరు తింటున్నారు మేమెందుకు తినకూడదని కొందరు చనిపోయిన ఆ కక్షతో ఆ మృగాలని వేటాడి మాంసం తింటున్నాడు. మాంసంలో ఉన్నటువంటి అప్పుడు మాంసం పచ్చి మాంసమే తినేటోడు. అప్పుడు ఈ లేవు, అగ్గిపెట్టె లేదు, మ్యాంగో అగ్గిపెట్టె లేదు, చాన్మార్ అగ్గిపెట్టె లేవు. తర్వాత మనిషి మొట్టమొదటి సైన్స్ ఏదైతే కనుక్కున్నాడో శాస్త్రాన్ని చెక్కుముక్కి రాయి ద్వారా అప్పుడు అగ్నిని కనుక్కున్నాడు. అగ్నిని కనుక్కున్న తర్వాత ఇప్పుడు ప్యారడైజ్ హోటల్లో తమ్ముడు ఇప్పుడే మనకి సమోసాలు తినిపించాడు. మంచి, చాలా గొప్ప విషయం. ఎంత మనం రోజు అక్కడికి పోతారు, అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడే మనకి ప్యారడైజ్ హోటల్లో మన గ్లామర్ ఉన్నటువంటి శ్రీరామ్ అన్న ఆ రోజులలో చాలా పవర్ఫుల్ గ్లామర్ ఉన్న లీడర్, గద్దర్ని నడిపించాడు, అనేక ఉద్యమాలు చేశాడు. హైదరాబాద్ నగరంలో ఆయన్ని గుర్తుపట్టినటువంటి కళ్ళు కంపౌండ్ దాదా దగ్గర నుంచి మొదలుపెడితే కాంటినెంటల్ అయినటువంటి పెద్ద పెద్ద హోటల్లో అందరూ తెలియనటువంటి వాళ్ళు లేరు. చాలా గొప్ప విషయం. మా పాత మిత్రుణ్ణి నిజాం కాలేజ్ తర్వాత మళ్ళీ చాలా కాలానికి కలుసుకోవటం జరిగింది. అయితే ఆ క్రమంలో మాంసాన్ని కాల్చుకుంటున్నాడు. మాంసం కాల్చుకున్నటువంటి క్రమంలో ఆ మొట్టమొదట ఏమైందంటే అన్నీ కాలుతున్నాయి కానీ తోలు కాలుతలేదు. తోల్ని పక్కన పడేస్తే వర్ష వాతాప శక్తులు అంటాయి, ఈ వర్షము ఎండ చలికి ఆ తోలు ఉబ్బుతుంది కానీ ఆ తోలు మరి కాలటం లేదు, తినటానికి మరి అనువుగా లేదు. ఆ క్రమంలో మనిషి తోలు నుంచి ఫస్ట్ ఈ ప్రపంచంలో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో డప్పు తయారైంది. ఎందుకంటే ఆకులు ఆ పండ్లు ఎండిపోయినటువంటి కాయలు పడుతున్నప్పుడు ఆ డ్రమ్ అనేటటువంటి శబ్దం వస్తుంది. ఆ తోలు ఏమైపోయిందంటే డప్పుగా మారిపోయింది. జంతువుల్ని కానీ జంతువుల్ని భయపెట్టడానికి, తర్వాత మనుషుల్ని ఆ గుహల్లో వివిధ గుహల్లో ఉన్నటువంటి మనుషుల్ని పిలచడానికి భాష లేదు. ఆ డప్పు శబ్దం ద్వారా మనుషుల్ని మన జమ చేయటం జరిగింది. ఆ క్రమంలో ఏమైందంటే మనుషులకి జంతువులకి మధ్యన మరి మానవుడు ఆధిపత్యాన్ని మరి సాధించడానికి తోలు సంస్కృతి వచ్చింది. తోలు తర్వాత ఆ తోలులో వచ్చినటువంటి గ్రూపే మరి మానవుని యొక్క మానాన్ని దాచినటువంటి మాలగా తయారైంది. ఆ తోలు కప్పుకున్నాడు వర్షానికి, ఈ చలికి, తర్వాత ఎండకి, ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి మొట్టమొదట తోలుని కప్పుకున్నాడు. తోలు సంస్కృతి నుంచి నూలు సంస్కృతి వచ్చింది. ఉపమాల, జపమాల, శివుని కంఠమాల, మానవుని యొక్క మానాన్ని దాచినటువంటి మాల ఏదైతుందో
మొట్టమొదట ఈ భూమి మీద మాల అనేటటువంటి మానవుని దాసినటువంటి మాల అదే ఈ మాల అనే కమ్యూనిటీ ఏర్పడ్డది. ఆ తర్వాత అనేక కులాలు వచ్చినాయి. అనేక కులాలు ఈ మానవుడు ఏదైతే వస్తువుని ఒరి వినియోగించుకుంటున్నాడో ఆ వస్తువుల ద్వారా కులాలు ఏర్పడ్డాయి. ఈ భారతదేశం యొక్క చరిత్రలో అనేక జాతులు ఏర్పడ్డాయి. అనేక మంది సంస్కర్తలు వచ్చారు. నూలు సంస్కృతి, తోలు సంస్కృతి తర్వాత ఆ తోలే మాదిగోడు, ఆ నూలే మాలవాడు, ఇట్లా అనేక కులాలు వచ్చినాయి. ఐరన్ వచ్చింది, కమ్మర్ వచ్చింది, గోల్డ్ వచ్చింది, గోల్డ్ స్మిత్ వచ్చాడు, తర్వాత మట్టితో తయారైన కుమ్మరతను వచ్చాడు, కాపు కాపలా కాస్తే కాపు అయ్యాడు, రెడ్డరికం చేస్తే రెడ్డయ్యాడు. ఇట్లా భారతదేశంలో 6,000 కులాలుగా తయారైనది. కానీ ఈ మానవుని యొక్క మానాన్ని దాచినటువంటి మాల, శివుని కంఠమాల, మానవుని యొక్క మానాన్ని దాచినటువంటి మాల, ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు ఏదైతుందో, కులం ఏదైతే ఉన్నదో, ఈ కులం చేయబట్టే భారతదేశాన్ని అలెగ్జాండర్ జయించాడు. ఈ కులం చేయబట్టే అనేక మంది మొఘల్స్ వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, భారతదేశాన్ని జయించి పరిపాలన చేశారు. కానీ అనేక మంది సంస్కర్తలు వచ్చారు, శంకరాచార్యులు వచ్చారు, అనేక మంది వచ్చారు. కానీ మీరెవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో, ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా పరిపాలించింది మాలలని చరిత్ర చెప్తుంది. కానీ కొందరు చదువుకున్నటువంటి వాళ్ళు, కొందరు కుహానా మేధావులు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని మేం పరిపాలించినామని చెప్తున్నారు. చెన్న కేశవుల స్వామి ఎవరు అని ఆలోచించినట్లయితే చెన్న కేశవ స్వామి మాల కాంబారి భక్త కన్నమదాస్ ఎవరంటే మాల. ఇట్లా చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి ఆధునిక హైదరాబాద్ నగరంలో మరి ఎవరైతే భాగ్యరెడ్డి వర్మ ఎవరైతే ఉన్నారో ఆ రోజులలో ఇక్కడ ఉర్దూ మీడియం ఉండేది, ఉర్దూ భాష ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క భాగ్యరెడ్డి వర్మ మా బలహీన వర్గాలకు చదువు కావాలి, మా తెలుగు వాళ్ళకి చదువు కావాలి, కులాలకు అతీతంగా ఉర్దూ నుంచి మా భాష అయినటువంటి తెలుగు కావాలని ఫస్ట్ హాది హిందూ అనే సంస్థని స్థాపించి మొత్తం తెలుగు భాషకు ఎంతో అభివృద్ధి చేశారు, తెలుగు సంస్కృతికి ఎంతో అభివృద్ధి చేశారు. ఆ యొక్క భాగ్యరెడ్డి వర్మ రెడ్డి అనేటటువంటి పేరు పెట్టుకుంటే, వర్మ అంటే రాజు అని పేరు పెట్టుకుంటే అది నిజాం ఇచ్చినటువంటి టైటిల్. అతను ఒక ఎకడమిస్ట్గా, ఒక విద్యావంతుడిగా, మేధావిగా చార్మినార్కి ఎంత చరిత్ర ఉందో, చాదరగట్లో ఉన్నటువంటి ఆది హిందూ భవన్కి కూడా అంత చరిత్ర ఉంది. ఆ చరిత్రని మనందరికీ చాలామందికి తెలియదు. అది తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎక్కడో బాయిలో నీళ్ళు లేవు, బకెట్ గురించి గొడవ జరుగుతుంది. ఈ రిజర్వేషన్స్ అనేటటువంటిది మనం చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక యుగంలో ఆయన భారతదేశంలో మొట్టమొదటిగా ఇంగ్లాండ్ పోయి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మన పుక్కిటి పురాణాల దగ్గర నుంచి ఈ గ్రీక్ చరిత్ర వరకు అనేక పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు చదివి ఆయన ఆలోచన చేశాడు. ఈ భారతదేశంలో విష సర్పాలని, క్రూర ముగాల్ని పూజిస్తున్నటువంటి ఈ దేశంలో మనిషిని మనిషిగా చూడటం లేదు. దీనికి కారణాలు ఏంటని పరిశోధన చేశాడు. ఎవరైతే యుద్ధంలో ఓడిపోయారో ఆ యుద్ధాన్ని ఓడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా బానిసలుగా చేసి అస్పృశ్యులుగా చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఇది నాగా జాతికి చెందినటువంటి జాతే మాల జాతి అని ఆయన నిరూపణ చేసి ఈయన మనుషులుగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి భారతదేశానికని మొట్టమొదట ఆకాశంలో సగ భాగమైనటువంటికి స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ యొక్క మన చాలామంది మనం పెద్దమ్మను పూజిస్తున్నాం, పోలేరమ్మను పూజిస్తున్నాం, నల్ల పోచమ్మను పూజిస్తున్నాం, అనేక మంది కట్ట మైసమ్మను పూజిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్లీ మన ఆడపడుచుని గౌరవించాలి, తల్లిదండ్రుల ఇచ్చినటువంటి ఆస్తిలో సగభాగం వాళ్ళకి ఇవ్వాలి. ఏదో పెళ్లి చేసినాం ఫంక్షన్ హాల్ నుంచి అట్నుంచి అంటే పీటీ ఉషాలాగా పంపడం కాదు, వాళ్ళని మనం గౌరవించిన రోజునే సమాజం బాగుంటుంది అని ఆడపిల్లలకి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం చేస్తున్నాం. ఒక దళితులకు చేయలేదు, మొత్తం యావత్
భారతదేశం ఉన్నటువంటి స్త్రీలందరికీ చేయటమే కాకుండా ఈరోజు మార్గరెట్ థాచర్ అని ఇంగ్లాండ్ రాని ఉండే ఆమె చెప్పింది, ఈరోజు బ్రిటిష్ ప్రధానమంత్రి అయినానంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అని చెప్పింది. మోడీ కూడా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నేను ఒక ఛాయ్ వాళ్ళని ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయినని చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్కు కులానికో మతానికో ప్రాంతానికో భాషకో పరిమితం కాదు, యావత్ ప్రపంచం కొనియాడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఇంటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ని పెట్టాలి, ప్రతి గుడిలో బాబాసాహెబ్ అంబేద్కర్ని పెట్టాలి, ప్రతి చర్చిలో అంబేద్కర్ని పెట్టాలి. మతం మారినా స్థితిగతులు మారాలి. నేను కోట్ వేసుకున్నా సూట్ వేసుకున్నా నా పేరు ఎల్ఐ నుంచి ఏలియా అయినా నీ యొక్క కులం నిన్ను వెంటాడుతుంటుంది. ఎక్కడ నీరుకొండ, పదిరికుప్పం మనం చూసినట్లయితే, కారంచేడు, లక్ష్మీపేట అనేకమైనటువంటి మారణ కాండలో అనేక మంది ఆలీసమ్మ దగ్గర నుంచి జాన్సర్ వరకు చనిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే దళితులు. ఎందుకు చంపారు? కారణం ఏంటంటే కులము. నువ్వు రేమాండ్స్ కోటింగ్ వేసుకున్నా నీ కులం పోదని మనం చేస్తున్నా. కాబట్టి ఈ కులం పోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, భారత జాతిని ఒక జాతిగా నిర్మాణం చేద్దాం, జాతిగా నిర్మాణం చేయకపోతే ఇంగ్లీష్ వాళ్ళు మరొక రూపంలో వస్తారు. ఈరోజు కిల్లే వాటర్ తాగుతున్నాం, వాళ్ళ సూట్ బూట్ వేసుకుంటున్నాం, ఇంగ్లీష్ మీడియం అంటున్నాం, కానీ ఈరోజు మనం వాళ్ళు అక్కడ కూర్చొని పరిపాలన చేస్తున్నారు. మన దేశంలో చాలామంది అఖండ భారత్ అంటున్నారు, కులాలను విభజిస్తున్నారు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, కులం పేరుతో, నక్షత్రం పేరుతో, తిథి పేరుతో జాతకాలు కలవటం లేదని అనేక అంశాలు పెడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, మీరు కుల నిర్మూలన జరగాలి. పూలే ఏదైతే చెప్పారో, పూలేని తన మొట్టమొదటి గురువుగా భావించాడు. పూలేతో బదులు అనేక మంది సంత్ రవిదాసులు కూడా గుర్తించాడని మనం చేస్తున్నా. కేవలము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కోటి రత్నాల విన నా తెలంగాణ ఈరోజు వచ్చిందంటే, నా తెలంగాణ ఆర్తనాదాలు 650 మంది ఆత్మార్పణ చేశారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేశాడు. ఎప్పటికైనా చిన్న రాష్ట్రాలు పరిపాలనా సౌలభ్యంతో పాటు ఏ వర్గాలైతే ఆ రాజ్యాధికారం రాదో, ఏ వర్గాలకైతే ఉద్యోగాలు దొరకదో, ఆత్మగౌరవము, అంధకారము, అవిద్య ఏదైతే ఉండదో అందరికీ కూడా దొరకాలంటే చిన్న రాష్ట్రాలు అవసరమని ఆర్టికల్ 3 రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం చేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వలనే ఈరోజు తెలంగాణ వచ్చింది. కోటి రత్నాల వినన తెలంగాణ, ఈ తెలంగాణ వస్తే ఏమైతే మనకి నిజంగా ఆడపిల్లలు అనుకున్నారు, బంగారు తెలంగాణ అంటే నా సోదరేమని వినోదిని అనుకున్నది, చెల్లెమ్మ అనుకున్నది, నిజంగా కేసీఆర్ ప్రభుత్వంలో నాకు మెడల్లో కూడా ఇప్పుడు లలిత జ్యువెలరీస్ అనే గుండె ఆయన వస్తున్నాడు, రోజు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. చేల కిరాణా దుకాణం కన్నా ఆయన అడ్వర్టైజ్మెంట్ బాగుంది. ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ కిరాణా దుకాణంకి వెళ్ళలేదు, లలిత జ్యువెలరీస్ అంటున్నారు. అంత చీఫ్గా మరి ఆయన అంటే నిజంగా తెలంగాణలో ప్రతి ఆడపడుచు కూడా బంగారు గొలుసు వస్తుందని మరి కారు గుద్దారు. చాలా సంతోషం, ఒక తెలంగాణ వచ్చింది, ఒక అవకాశం ఇచ్చారు, కానీ ఫ్యామిలీ ప్యాక్ ప్యారడైజ్ నడుస్తుంది. మనం ప్యారడైజ్ పోతాం, కుటుంబం అంతా ఏమంటామంటే అందరికీ సపరేట్ బిర్యానీ కాదంటాం, ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకురండి అంటున్నాం. పక్కన ఉన్న వాళ్ళకి వాసన వస్తుంది, వాళ్ళు మొత్తం చికెన్ 65 తింటున్నారు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ఆర్టికల్ 3తో వచ్చిందో, ఆ తెలంగాణ ప్రజలమయం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చెన్న నేతృత్వంలో ఆయన బోలా శంకరుడు శ్రీరామ్ లాంటి కంటోన్మెంట్ కమాండర్ మనకు ఉన్నారు, అలాగే బాలింగ నర్సింగ్ ఉన్నారు, తర్వాత మన భాస్కర్ ఉన్నారు మేధావి, వీళ్ళందరూ కలిసి మనం ఆలోచన చేసి ప్రతి వాడలో మనం మాలల యొక్క ఐక్యత అనేటటువంటిది అనే దానికి ఒక చిహ్నం ఉన్నది. మనమందరము ఎంతమంది వచ్చామని ముఖ్యం కాదు, ఇంతమంది సీరియల్ను వదిలిపెట్టి ఆదివారం పూట మంచి మటన్ చికెన్ వదిలిపెట్టి ఇక్కడ ఎవరికి గ్లామర్ లేకపోయినా చిరంజీవి యాక్టర్ లాగా మనం మీరు మా మాటలు వింటున్నారంటే ఇవి మేము గొప్పగా గర్వంగా భావిస్తాం. ఎందుకంటే మీరు ఎంతో సమయాన్ని వదిలిపెట్టారు, ఆ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు,
ఇంతమంది తలుచుకుంటే మొత్తము ఈ కంటోన్మెంట్ బోర్డునే కాదు అన్నిటినీ మనం క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ చేయవచ్చు. ఒకరిని ఒకరిని గౌరవించుకోండి. మన యొక్క ఎక్కడ పోయినా ఏ గూటి పక్షాలు ఆ గూటికి వెళ్తాయనేటు ఏ కులం వారు ఆ కులానికి వెళ్ళేటటువంటి సామర్థ్యం ఉంది. కానీ మాలలకు ఒకటి ఉన్నది, ఓ మాలై కమాలై గోల్మాలై అనిపించుకోదు. మాలలు ఏం చేయాలి? ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కులం ఒక్క పువ్వుతో మాల కాదు, ఒక పూసతో మాల కాదు, అనేక పూసలు కలిస్తే, అనేక పువ్వులు కలిస్తే ఒక మాల అవుతుంది. అదే హారం అవుతుంది, అదే ద్వారం అవుతుంది. ఆ మాలలు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు, అది కట్నం కానీ కులం కానీ వ్యత్యాసం కానీ అన్నింటినీ నిర్మూలించడానికి ఈరోజే మనం శబ్దం చేద్దాం. హైదరాబాద్లో ఉన్నటువంటి అందరినీ ఒక ఐక్య వేదిక తీసుకొద్దాం. ఎప్పుడు కూడా మరి ఈ యొక్క భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒక అన్నదమ్ముల మధ్యనే భేదాభిప్రాయం ఉంటుంది. మరి మహాభారత యుద్ధం ఎవరి గురించి జరిగిందండి? అన్నదమ్ములు, రాజ్యాధికారం, స్త్రీ, జూదమాడి మొత్తము భారత జాతిని రక్తపాతంలో ముంచింది. ఎవరి గురించి జరిగింది? ఈ దేశ కళ్యాణం గురించా? ఈ దేశ ఔన్నత్యాన్ని గురించా? ఈ దేశంలో ఉన్నటువంటి బీదల గురించా? ఎవరి గురించి జరిగిందని కూడా మనం అవగాహన చేసుకోలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. పెద్ద పెద్ద హిందూ మహాసభకు చెందినటువంటి అనేక ప్రతినిధులతో చెప్పాడు. చర్చిల్, విన్సెంట్ చర్చిల్ కూడా, ఆయన హైదరాబాద్ వచ్చాడు, ఆయనతో మాట్లాడటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తున్నాడంటే చర్చిల్ కూడా భయపడేవాడు. ఈయన మేధాశక్తి నుంచి ఏమొస్తుందో, ఏ ప్రశ్న వస్తుందో అని ఆలోచన చేసి ఆయన కూడా భయపడేటాడు. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తలుచుకుంటే ఆయన ఒక్క నిమిషానికి 100,000 రూపాయలు తీసుకునేటువంటి వృత్తిని వదులుకున్నాడు. నా జాతి ఇంట్లో పిల్లల్ని కూడా చనిపోయారు. పిల్లలు చనిపోతే తన కొడుకు పక్క రూములో అనారోగ్యంతో బాధపడుతుంటే ఒకవేళ కొడుకును చూస్తే నా జాతి ఏదైతే అస్పృశ్యులైనటువంటి ఉత్పత్తి కారకులైతున్నటువంటి నా జాతి అన్యాయం అయిపోతుంది, నేను రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళకపోతే ఈ దేశంలో ఇప్పుడు మన సొమాలియాలో ఆఫ్రికన్ ఉన్నటువంటి కంట్రీస్లలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వాళ్ళు ఒక పశువుల కన్నా హీనంగా తయారయ్యే పరిస్థితి ఉందని ఆయన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు. గాంధీ గారు మంచిగా పండుకున్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాత్రంతా ఈ ప్రపంచం ఎట్లుంది, ఆస్ట్రేలియా ఎట్లుంది, అమెరికా ఎట్లుంది, ఇంగ్లండ్లో ఎట్లున్నది, అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, అక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటి, మొత్తం చరిత్ర చదువుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆ గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ కేర్ టేకర్ అడుగుతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే అందరు జిన్నా పండుకున్నాడు, వాళ్ళు గాంధీ మహాత్ముడు హాయిగా యూఫామ్లో పండుకున్నాడు, మరి మీ పరిస్థితి ఏంటి, మీరు మెలకుగున్నారు, ఇది గెస్ట్ హౌస్ యొక్క చట్టాన్ని అంటే ఈ యొక్క రూల్స్కి రెగ్యులేషన్స్కి నిబంధనలకి వ్యతిరేకం అంటే ఆయన అంటాడు వాళ్ళ జాతి హాయిగా నిద్రించింది కానీ నా జాతి ఇంకా మేల్కొతుంది, ఆ జాతిని నేను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది, కాబట్టి నా జాతి గురించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి నేను ఆలోచన చేస్తున్నా, భారతదేశంలో ఉన్న స్త్రీల గురించి ఆలోచన చేస్తున్నా, ఈ భారతదేశం అనేది ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలంటే ఫస్ట్ సమానత్వం ఉండాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి, మనం చిన్నన్న నాయకత్వాన్ని, శ్రీరామ్ నాయకత్వాన్ని, బాలలింగం నరసింహరావు నాయకత్వాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఈ కార్యక్రమాన్ని ఇంతమందిని సమీకరించడం అంటే ఈ చాలా గొప్ప విషయం అని మనవి చేస్తున్నా. ఇది బ్రహ్మాండమైనటువంటి సభని మనవి చేస్తున్నా. ఢిల్లీలో ఇంతమంది కూడా ఉండరు, మోడీ వస్తా అంటే కూడా 50 మందే ఉంటారు, కానీ ఢిల్లీ క్యాపిటల్ కాబట్టి అది మొత్తం టీవీలలో చూపిస్తుంటుంది. కాబట్టి ఈరోజు మీకు తెలియదు మీటింగ్లు అంటే ప్యాకేజ్, తర్వాత నైట్ పీకేజ్, తెల్లారి నూకేజ్, ఇది మీటింగ్ లోడింగ్ అన్లోడింగ్ నడుస్తుంది. కాబట్టి మన మీటింగ్లు స్వచ్ఛందంగా బాలలింగం నరసింహరావు ఏమి ఇవ్వకపోయినా మీరందరూ వచ్చి ఒక మంచి ఇది ఇప్పుడు అది మన బాహుబలి సినిమాలాగా మీరు అందరూ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి నాకు ఒక మీటింగ్ ఉంది, లేకపోతే ఇది అనుకోకుండా మరి అన్న ఫోటో చూసి మరి ఆగిపోవటం జరిగింది, మరొకసారి తప్పకుండా వస్తాను, తప్పకుండా ఏ కార్యక్రమంలో పాల్గొంటానని.
జై భీమ్, జై మాల, జై మాల, జై జై మాల. అందరికీ జై భీములు అండి. నా పేరు వాడాల భాస్కర్. ఇప్పటి పరిస్థితుల్లో మాలలు ఎంతో సంకట పరిస్థితుల్లో ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని 25 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి మన సోదరులు రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ల ఫలాలకు ఏవైతే లబ్ధిదారులుగా కులాలు ఉంటున్నాయో ఆ కులాలన్నింటికీ జరిగిన ద్రోహము మనల్ని 50 సంవత్సరాలు వెనక్కు నెట్టేసిందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ అంశం ఇలాగే కొనసాగితే, దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్ అంటూ ఉండదు మనకు. అన్ని ఉపకులాల వర్గాల వారికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే, మన భవిష్యత్ తరాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాలి అంటే ఆ రిజర్వేషన్ల కోత జరగకుండా, రిజర్వేషన్లను తీసివేయకుండా పోరాడాల్సిన నైతిక బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం మనువాద శక్తులైనటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి ఇలాంటి దుష్టశక్తుల ఒత్తిడికి తలొగ్గి భారత అత్యున్నత న్యాయస్థానం పైన కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించి రిజర్వేషన్లలో వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తిగా తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటినీ కూడా సమన్వయపరుచుకొని సంఘటితం చేసుకుని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాడకపోతే ఆ యొక్క రిజర్వేషన్లను కోల్పోవాల్సి ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340, ఆర్టికల్ 341 రాజ్యాంగంలోని ఆయన కలిగి ఉన్న సంకల్పము అది నీరు గార్చేందుకు ఇప్పటి ప్రభుత్వము ప్రయత్నిస్తోంది. సో వారసులమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైనటువంటి మనమందరం కూడా భవిష్యత్తులో మనకు జరగబోయే అన్యాయాన్ని గమనించి ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళికను మనము ఏర్పాటు చేసుకుని కలిసి వచ్చే శక్తులను అన్నింటినీ సమన్వయపరచుకొని పోరాడేందుకు సన్నద్ధం కావాలని, ఆ యొక్క ఉద్దేశాన్ని మీతో పంచుకునేందుకే ఈ మాలల సదస్సు ఏర్పాటు చేయబడిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొట్టమొదటి కమిటీ తెలిపినందుకు నా సంతోషంగా ఉంది. అదేవిధంగా అన్ని కులా సంఘాలు ఉండవలసిందే, ప్రతి బస్సులో అన్ని కులాలకు అధికారం రావాల్సిందే, అన్ని కులాలకు కూడా కల్పించడం పోవాల్సింది, మనం అందరం ఉండాల్సింది అని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఏ కులమైనా కానీ హక్కులు కొంచెం ఉండాలి, హక్కులు సాధించుకుని ఉండాలి. హక్కులే ముఖ్యం. హక్కులు రెండు వస్తాయి, ప్రతి కులానికి కూడా హక్కులు ఉండాలి. హక్కులు సాధించడం ముందుంటాం కాబట్టి ఎప్పుడన్నా టైం ఉంటే ఈ ఎంపీలో వస్తాను, ఆయన కోసం ఆయన సాయం చేస్తానని అందరికీ కోరుకుంటూ ఒక యజ్ఞం ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక యజ్ఞం ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. అట్లే మన నేతలందరూ కూడా మనం చెప్పుకుంటున్నట్టు పెద్ద పెద్ద గొప్ప చరిత్ర అంతా కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అల్లుడు నరసింహరావు చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని తన మిత్రులందరినీ కలుపుకొని ఒక సంఘం ఏర్పాటు చేసుకొని గత 2-3 మాసాలుగా నాతో కాంటాక్ట్లో ఉంటూనే ఇట్లా చేస్తున్నామని చెప్పి తను ఎంతో ఉత్సాహంగా ఈ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తొలిమెట్టు భాగ్యనగరంలో ఇది తొలిమెట్టు. మనం చెప్పుకుంటున్నటువంటి హైదరాబాదు పాత పేరే మనకు భాగ్యనగరం. ఆ భాగ్యనగరంకు భాగ్యరెడ్డి వర్మ పునాది పోసిండు. ఆది హిందువుగా ఆయన నిలిచి నిజాం ప్రభుత్వం దగ్గర మనకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు తీసుకొచ్చు. నిజం చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేటువంటిది ఒక యజ్ఞం. మీ అందరికీ ఎట్లా అర్థం చేయాలా ఏంటా అనేటువంటిది ఒక యజ్ఞం. అసలు మాలలు ఎవరు అనేటువంటిది ఇందాక దయానంద్ అన్న ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఆది మానవుల నుంచి మాల అనే పేరు ఎట్లా వచ్చింది, శివుని కంఠమాల దాకా ఎట్లా పోయింది అనేటువంటిది మన చరిత్రకారులు కానీ మన పెద్దలు కానీ చెప్పిందని చెప్పిండు.
నేటి ఆధునిక యుగంలో జరుగుతుంది ఏంటంటే అన్ని దేశాలు వేరు. మనకి ఇవాళ తెలుస్తున్నటువంటి అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ లాంటి దేశాలు వేరు. భారతదేశం వచ్చేటప్పటికి మనకు ఒకటువంటి చాలా దురదృష్టకరం ఏంటంటే కుల వ్యవస్థ ఉన్నది. ఈ కుల వ్యవస్థ వల్లనే మనం వెనుకబడిపోతున్నాం. ఈ కుల వ్యవస్థ వల్లనే వ్యక్తికి వ్యక్తికి మధ్యలో అంతరాలు ఏర్పడుతున్నాయి. కులాల పేరు మీద ఒకరు చిన్న అని, ఒకరు ఎక్కువ అని, ఒకరు తక్కువ అని ఇక్కడనే మనమంతా వెనుకబడిపోతూ ఉన్నాం. అది పెద్ద సమస్య, జాతి సమస్యగా మారి మనల్ని సమాజం నుంచి దూరంగా ఉంచడం వల్లనే ఆనాటి సంఘ సంస్కృతులు వీళ్ళని ఎట్లయితే బాగు చేయాలి, ప్రధానమైనటువంటి జీవన స్వతంత్రలోకి ఎట్లా తీసుకొస్తే తోటి మానవుల్లాగా వీళ్ళు కూడా ఉంటారు అనేటువంటి ఎన్నో రకాల ఆలోచనలు ప్రయత్నాలు చేసే 100 సంవత్సరాల క్రితమే జరిగింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ ఈ దేశంలో చాలామంది మనకు నారాయణ గురు కానీ, నారాయణ గురు నుంచి మొదలుకుంటే పెరియార్ రామస్వామి దగ్గర నుంచి మొదలుకుంటే చాలామంది సంస్కర్తలు మన దాంట్లోనే ఈ మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేసింది. దాంట్లో జ్యోతిబా పూలే, కబీర్ దాస్ గారు వీళ్ళందరి ప్రేరణతోటే అంబేద్కర్ గారు వారి జీవిత చరిత్రలు చదువుకొని ఆయన కంటే పూర్వీకులు కనుక వాళ్ళు తీసుకున్నటువంటి మార్గాన్నే ఆయన కూడా తీసుకొని సక్సెస్ అయింది. కనుకనే మనం ఈనాడు ఈ సమాజంలో ఒక తల ఎత్తుకొని పెద్దలు అన్నలాంటి వాళ్ళు కానీ మనమందరం కూడా అందరము ధైర్యంగా ఉన్నామంటే కేవలము అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష వల్లనే మనం అందరం ఉన్నాం. ఇవాళ ఒక మనకు సామెత ఉంది, అదేంటంటే అంబేద్కరు బాగా చదువుకున్నాడు, అంబేద్కర్ బాగా చదువుకున్నాడు, రాజ్యాంగం రాసిండు, రిజర్వేషన్లు తెచ్చిండు, మూడు మాటలే అందరూ తెలుసు. అంబేద్కర్ చదువుకున్నాడు, రాజ్యాంగం రాసిండు, రిజర్వేషన్లు తెచ్చిండు, కానీ ఇవాళ రాజ్యాన్ని అనుభవిస్తుంది ఎవరు? కరెక్టే, రిజర్వేషన్ తెచ్చిన మాట వాస్తవం, కానీ అనుభవిస్తుంది ఎవరు? మనం కాదు, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, మైనారిటీలు కాదు. నిన్నటిదాకా రాజుల పరిపాలన ఏదైతే జరిగిందో, ఒక రాజు మీద ఒక రాజు దండయాత్ర చేసి రాజ్యాలు ఓడించి వాళ్ళ యొక్క రాజ్యాలను విస్తరించుకుంటూ పోయిందో, వాళ్ళ పూర్వీకులే ఇవాళ మళ్ళీ మనల్ని పరిపాలిస్తున్నారు. మనం గమనించవలసినటువంటి అవసరమే. రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ ఆ రిజర్వేషన్ల పేరు మీద మనం బానిసలైపోయినాం. దీన్ని గుర్తుంచుకోవాలి అందరం. రిజర్వేషన్లు ఉన్నాయి, అంబేద్కర్ పుణ్యమా అని ఓటు హక్కు వచ్చింది కనుక నిన్ను నన్ను గుర్తిస్తున్నారు, ఆ పదవులు ఇస్తున్నారు, కానీ ఎక్కడ నీ మాట నా బాట చెల్లు అడగవట్లేదు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇందాక అన్న ఒక మాట చెప్పింది దయానంద్ గారు, తెలంగాణ వచ్చింది, ఆర్టికల్ 3 ప్రకారం వచ్చింది, కానీ ఎవరి పాలైపోయింది అనేటువంటి అంశం చెప్పింది. ఇక్కడ మనం చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజానికి ప్రతి ఒక్కరం కూడా ఈ దళిత జాతిలో, బడుగు బలమైన వర్గాల జాతిలో ఉన్నందుకు తోటి వాళ్ళతో కాకుండా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే మనం ఎవరం, మన అమ్మ నాన్న ఎవరు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఈ దేశంలో కులం ఉన్నట్టయితే ఏ కులంలో ఉన్నాం మనం, మరి అవతల వాళ్లకు మనకున్న తేడా ఏంటిది అనేటువంటిది ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే దీని వెనుక చక్రం మొత్తం తిరుగుతుంది. మనం ఎవరో అర్థమవుతుంది, మనం ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది. మనం ఏంటిదో అర్థమైనప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా మనకే అర్థమవుతుంది. ఆ పనే అంబేద్కర్ గారు చేశారు, ఆ పనే అంబేద్కర్ గారు చేశారు. ఇక్కడ ఇద్దరి గురించి చెప్పదలుచుకున్నాను నేను. అంబేద్కర్ గారి గురించి తక్కువనే చెప్తాను, కానీ హైదరాబాద్ అనేటువంటిది ఒక సంస్థానం, హైదరాబాద్ అనేటువంటిది ఒక రాజ్యం, మిగతా రాజ్యాలతో పాటు ఇది కూడా ఒక రాజ్యం, నిజాం స్టేట్, దక్కన్ స్టేట్ అనేటువంటిది. ఈ దక్కన్ స్టేట్లో మన ప్రజాస్వామ్యం రాకముందు, అంటే ఇండిపెండెన్స్ రాకముందు, దళితులకు బీసీలకు ప్రధాన పాత్ర ఉన్నది.
అదే నేను ఇవాళ చెప్పాలనుకున్నాను. అంబేద్కర్ గురించి అందరు చెప్తున్నారు, చెప్తారు, మీకు తెలుస్తుంటుంది కూడా, అది ఇంకా చాలా చాలా మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్ స్టేట్లో మనకు ఆది గురువు అనుకోవచ్చు, ఆది దేవుడు అనుకోవచ్చు, ఆది సోషల్ వర్కర్ అనుకోవచ్చు, ఏదనుకున్నా మొట్టమొదటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. మొట్టమొదటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఆయన ఇసామియా బజార్లో పుట్టింది. ఇసామియా బజార్లో పుట్టి ఇప్పుడున్నటువంటి నారాయణగూడ వైఎంసీఏలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి, నిజాం బ్రిటిష్ వాళ్ళందరూ వచ్చి టెన్నిస్ ఆడుతుంటే బాల్ అందించేటువంటి పని చేసింది ఆయన. ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కోటిలోని ఆర్య సమాజ్లో ఆర్య సమాజ్ కార్యకర్తగా పనిచేస్తుంది. అక్కడి నుంచి ఆయన సమాజాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఈ డిఫినేషన్ ఏంటిది? ఆర్య సమాజం ఎందుకు వచ్చింది? ఆర్య సమాజం దేనికోసం పనిచేస్తుంది? మరి మా అంటరాని జాతుల సంగతి ఏంటిది అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఆలోచన ప్రారంభమై ఆయన అసలు మీరు పాలకులు కాదు, మీరు వలస వచ్చిండ్రు ఆర్యులంతా కూడా. ఇందాక నాగజాతి గురించి అన్న చెప్పిండు, మీరంతా వలస వచ్చిండ్రు. ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులు మేము, అంటే బీసీలు ఎస్సీలు. ఇంత డెఫినేషన్ ఆ రోజుల్లో లేదు. బీసీలు ఎస్సీలు ఈ దేశంలో పుట్టినాం మేము, ఇక్కడనే పెరిగినాం మేము, మేమే మూలవాసులం, ఈ దేశం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ ప్రాంతం మాది, మీరే బతుకొచ్చిండ్రు, మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసిండని చెప్పి మేము ఆది హిందువులం, హిందువుల కంటే ముందే మేము ఆది హిందువులం, అంటే మొట్టమొదటి వాళ్ళం మేమే అని చెప్పేసి ఆయన నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి ఆది హిందువులుగా సర్టిఫికెట్ తీసుకున్నారు. హైదరాబాద్ సంస్థానంలో మాకు రిజర్వేషన్లు కావాలి అని చెప్పి అడిగిన మొట్టమొదటి వ్యక్తి, తీసుకొచ్చినటువంటి వ్యక్తి నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానంలో ఇందాక దయానందన చెప్పినట్టు 26 స్కూళ్ళు ఉర్దూ మీడియం నడుస్తున్న రోజుల్లో, ఉర్దూ మీడియం నడుస్తున్న రోజుల్లో నిజాం ప్రభుత్వంలో తెలుగు మీడియం స్కూళ్ళు కూడా ఆయన పెట్టించింది. 26 స్కూళ్ళు హైదరాబాద్లో పెట్టించిండు, అందులో ఒకటి సికింద్రాబాద్లో ఉంది, అది బన్స్లాల్పేట హై స్కూల్. అది 26లో ఒకటి మాత్రమే సికింద్రాబాద్లో ఉంది, బన్స్లాల్పేట హై స్కూల్. అది ఈవెన్ మా నాన్నగారు కూడా చదువుకున్నప్పుడు రసూల్పురాలో ఉర్దూ మీడియమే ఉండేది. ఆ గొప్ప వ్యక్తి ఈ మారుతున్న క్రమంలో నిజాం ప్రభుత్వంలో కూడా రెడ్డిలు వెళ్ళంతా ఉండి రెడ్డి హాస్టల్ కడుతున్నారు. రెడ్డి హాస్టల్ కడుతున్న రోజుల్లో ఈయన కూడా చైతన్యమై మాకు కూడా ఒక భవనం ఉండాలా, మాకు కూడా ఒక స్థానం అంటూ ఉండాలా అని చెప్పేసి ఆయన ఖైరతాబాద్ ప్రాంతంలోని మన పెద్దలందరినీ ఏకం చేసి, ఇసామియా బజార్ కోటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, నారాయణగూడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని ద్వారా నిజాం ప్రభుత్వంలో అనుమతి తీసుకొని ఆది హిందూ భవన్ను నిర్మించడం జరిగింది. ఆది హిందూ భవన్ ఎట్లా కట్టిండ్రు ఆయన? మహిళలతోటి డబ్బులు తీసుకొని కట్టిండు ఆయన. ఎట్లా అంటే ఆ రోజుల్లో సాలార్జంగ్ మ్యూజియం, ఇప్పుడున్నటువంటి జడ్జికానా మనం అంటాం, కోటి జడ్జికానా హాస్పిటల్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న రోజుల్లో కూలీల దగ్గరికి వెళ్ళి ప్రతి వారం కొన్ని డబ్బులు తీసుకొని అవి వడ్డీలకు ఇచ్చి, ఆ వడ్డీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఈయన తీసుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బుకు ఉల్టా బంగారం కొనిచ్చింది ఆయన. ఎవరింట్లో పెళ్ళైనా కూడా అంత గొప్ప వ్యక్తి అయినా. మనకు సికింద్రాబాద్ ప్రాంతంలో కొంత తక్కువ ఎఫెక్ట్ ఉన్నా కూడా హైదరాబాదులో పంచ కమిటీలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు మనం ఎట్లయితే ఈ సంఘం పెట్టుకున్నామో ఈ సంఘం లాగానే ప్రతి బస్తీ తిరిగి కూలోళ్ళందరినీ ఏకం చేసి, ఇండ్లల్లో పనిచేసుకునే వాళ్ళందరినీ ఏకం చేసి బస్తీ కమిటీలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి జగన్మిత్ర మండలి అని ఏర్పాటు చేసి అట్లా రకరకాల ఆది హిందూ సోషల్ లీగ్ అని ఏర్పాటు చేసిండు ఆయన. అట్లా ఆయనను అనుసంధానం చేసుకున్న తర్వాతనే ఆయన ప్రతిపాదనతోటే సికింద్రాబాద్లో బోయిగూడలో ఉన్నటువంటి బిఎస్ వెంకటరావు గారిని నిజాం ప్రభుత్వం ఆయన మినిస్టర్గా తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ చేసింది. బత్తుల శ్యామ్ సుందర్ గారిని నిజాం ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేశాడు. మనకు చరిత్ర ఉంది, మాల జాతికి చరిత్ర ఉంది,
సికింద్రాబాద్లో ఆదయ్య నగర్ ఇవాళ గాస్బండి అని పిలుస్తున్నాం మనం. ఆదయ్య పెద్ద కాంట్రాక్టర్ నిజాం ప్రభుత్వం దగ్గర. ఆదయ్య స్కూల్ మెమోరియల్ స్కూల్ ఉంది, ఇవాళ ఆయన స్థలం ఇచ్చిండు. ఆదయ్య లైబ్రరీ ఉంది, మనకు ఎవరో తెలియదు. కానీ సికింద్రాబాద్లో ఆయన, పేకేటి సుబ్బయ్య, కట్ట రాములమ్మ అని చెప్పేసి వీళ్ళంతా మనకు సమాజంలో మన జాతి కోసం పనిచేస్తున్నారు. వీళ్ళంతా సికింద్రాబాద్లో వీళ్ళతో పాటు కొంచెం చిన్న వయసు ఉన్నటువంటి ఈశ్వరీబాయి గారు చైతన్యమై, ఈశ్వరీబాయి గారు సికింద్రాబాద్ మున్సిపల్కు పోటీ చేసి చిలకలగూడ నుంచి గెలిచి ఆమె ఒక స్థాయిలో మంచి లీడర్ అయి మనకు అందరూ తెలుసు ఈశ్వరీబాయి గురించి. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఈశ్వరీబాయి సికింద్రాబాద్లో మనకు పెద్ద ఘనమైన పేరు తీసుకొచ్చింది. ఆమె ప్రత్యేకమైన తెలంగాణ కోసం కొట్లాడింది. బిల్డింగ్ మీకు వెళ్ళి దూకిపోతే పట్టుకున్నారు ఆమెను ఆ రోజుల్లో. ఆమె ఈశ్వరీబాయి వారు అంటే ఇప్పుడు గీతారెడ్డి వాళ్ళ మా అమ్మ. గీతారెడ్డి పేరు గీతారెడ్డి కాదు ఆమెది, ఓన్లీ గీతానే. కాకపోతే ఆమె రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో ఇక మనం అందరం కూడా అత్తగారింటి పేరు భర్త పేరు వాడతాం కనుక రెడ్డి అయిపోయింది ఆమె. కానీ ఆమె అసలు పేరు గీతానే. అట్లే హైదరాబాదు సికింద్రాబాదులో దళితులకు ఒక గొప్ప చరిత్ర ఉంది. కానీ మనం ఈ రోజుల్లో ఏమవుతున్నామంటే మన పని మనం చేసుకుంటున్నాం. నేను ఒకటి గమనించిన, హైదరాబాదు సికింద్రాబాద్లో వచ్చినప్పటికీ ఈ ఇందాక అన్న చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అని ఏదైతే 20-point ప్రోగ్రామ్ తీసుకొచ్చిండ్రో అప్పుడు హైదరాబాద్లో కొన్ని ఉద్యోగాలు తక్కువనే ఉన్నాయి. కానీ అప్పుడప్పుడే చదువుకుంటున్నటువంటి మనకంటే సీనియర్స్, ఒక 50-60 ఏళ్ల క్రితము అప్పుడే 71-72లో 20-point ప్రోగ్రామ్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే ECIL, BHEL, NFC, DRDA ఇట్లాంటి సంస్థలు వచ్చినాయి మన హైదరాబాద్కు. వచ్చినప్పుడు ప్రతి ఎస్సీ ఇంట్లో, ప్రతి ఎస్టీ ఇంట్లో కొలువులు వచ్చినాయి అందరికి. మీరు గమనించండి, మన బాలం రాయితో సహా అందరికీ 7వ తరగతి 8వ తరగతి ఏం చదువుకున్నా కూడా కొలువులు వచ్చినాయి అందరికీ. చేయనోళ్ళు వేరే మాట, కానీ ఈ మన బాలం రాయి నుంచి తీసుకుంటే బొల్లారం వరకు మీరు గమనించండి, హైదరాబాద్లో మీరు ఎక్కడైనా గమనించండి, ఆ తరం వాళ్ళందరికీ ఈజీగా కొలువులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? కేవలం రిజర్వేషన్ల పుణ్యమే వచ్చినాయి, కేవలం రిజర్వేషన్ పుణ్యమే వచ్చినాయి. కోళ్ళఫారాలు గ్రామీణ ప్రాంతంలో కోళ్ళఫారాలు పెట్టి పెట్టినారు. తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టింది, కానీ అన్నీ దాదాపుగా ఫెయిల్ అయినాయి. దీంట్లో ప్రధానంగా హైదరాబాదులో మనం ఉన్నందుకు భాగ్యరెడ్డి వర్మ, ఈ దేశంలో పుట్టినందుకు దేవుడు అంబేద్కర్ గారి యొక్క వారసులుగా మనం తోటి వాళ్ళందరినీ కలుపుకొని మన వంతుగా ఎవరికి అన్యాయం చేయకుండా మనకు తోచిన సాయం చేసి వాళ్ళని ముందుకు తీసుకొని పోవడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎవరితోటి కోపం లేదు, ఎవరితోటి కొట్లాడలేదు. మనం మన జాతీయ ఐక్యత కోసం మనం పాటుపడాలి. దానివల్ల ఏమైందంటే నిన్న మొన్నటిదాకా రోడ్డు మీద పోతుంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఈ సంఘాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల మనమెవరమో తెలుస్తుంది. అది చాలా ముఖ్యం మనకు, ఆ ఐక్యతే చాలా ముఖ్యం మనకు. దాని ద్వారానే మంచి చెడులన్నీ నీకు తెలుస్తాయి, నాకు తెలుస్తాయి. అయ్యో ఫలానానికి ఏదో జరిగిందట అంటే టక్మని మనకు అందరూ తెలిసిపోతుంది. కానీ నేను రోడ్డు మీద నిన్ను చూసుకొని నేను పోతే, నన్ను చూసి నీవు పోతే, నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు. సంఘ నిర్మాణం తప్పకుండా జరగాలి, ఇది చాలా మంచి పరిణామం. నాకు ఒక పూర్వ అనుభవం ఉంది. అన్నకు సమయం ఉందో? నాకు ఒక పూర్వ అనుభవం ఉంది చెప్తా నేను. మాది మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, దుబ్బాక ప్రాపర్. మాది దుబ్బాక పక్కనే లచ్చపేట అని ఉంటుంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న రోజుల్లో మా తాతగారు కూడా దుబ్బాక దొరలకు అగనిస్ట్గా కొట్లాడితే అప్పుడు రజాకారులు వచ్చి పట్టుకుంటారని చెప్పి భయం వేసి ఆయనకి ఎవరు సమాచారం ఇస్తే రాత్రి రాత్రి ఊరిడిచిపెట్టి వచ్చి ఇక్కడ మెదక్ చర్చిలో కొన్నాళ్ళు పనిచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్నప్పుడే ఒక బ్రిటిష్ ఆయన తీసుకొచ్చి, ఇప్పుడు మొన్న మనకు ఇబ్రాహిం మంజిల్ ఏమంటాం దాన్ని, రాయల్ ప్యాలెస్, దాంట్లో పనిచేస్తుంది. ఆ తర్వాత తదనంతరం ఏమైంది, అది రేస్ కోర్స్ అయింది. అది మిలిటరీ వాళ్ళకు అది అంత బ్రిటిష్ వాళ్ళది రేస్ కోర్స్ అది ఆ రోజుల్లో. అప్పుడు ఈ బాలమరాలో ఉన్నారు. అయితే పోరాటాలు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి, మనం కాదు, మన పూర్వీకుల నుంచే ఎదురుబడి చేయటము, ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయటం అనేటువంటిది ఆ రోజుల నుంచే స్టార్ట్ అయినాయి. మనం కొత్త వాళ్ళం ఏం కాదు, మనం గొప్పలం అంతకన్నా కాదు, మనం గొప్పలం అంతకన్నా కాదు. కానీ మనం చేయాల్సిన పని అయితే, లక్ష్యం అయితే ఒకటి ఉంది,
అందరినీ ఐక్యం చేయాల్సినటువంటి ఆ బాధ్యత మన మీద ఉన్నది. మనకు తెలిసిన విషయాన్ని నన్ను చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అది అవసరం కూడా. ఎందుకు అవసరం అంటే ఉన్న వాళ్లకు లేని వాళ్ళకు తేడా ఉన్నది. మనం లేని వాళ్ళం, పేదవాళ్ళం. నీకు నేను నాకు నువ్వు సాయం చేసుకుంటేనే, ఇందాక అన్న ఇంకో మంచి మాట చెప్పిండు, మాలలం 10 పూలు కలిసిన పూలదండ అయింది, ఒక్క పువ్వుతో పూలమాల కాదు. ఏ సమాజమైనా అట్లాంటిదే. మనకు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఒక సామెత ఉండేది, బలమైన పామును కూడా చలి చీమలు కరిచి చంపుతాయని చెప్పేసి. అందువల్ల మీరంతా యువకులు, ఇంకా చాలా మాట్లాడుకుందాం. నిన్న నా వినోదును నర్సింగ్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పినా నేను, తప్పకుండా చాణేయంలో కొంత కష్టపడడం. ఏబిసిడి వర్గీకరణ జోలికి నేను బోధదలుచుకోలేదు, అన్న ఆల్రెడీ చెప్పిండు. అయితే మొదటి దశలో తప్పకుండా ఉద్యమంలో ఉన్నా నేను, తొలితరం ఉద్యమంలో 1995 ప్రాంతంలో నేను కూడా ఉన్నాను. డాక్టర్ ఈవి చిన్నయ్య గారు మాకు నాయకత్వం వహించిండు. డాక్టర్ ఈవి చిన్నయ్య గారు, ఆర్ సుబ్బారావు గారు, తర్వాత వచ్చి డాక్టర్ లింగయ్య గారు, వీళ్ళందరి సారథ్యంలో ఈ ఏబిసిడి వర్గీకరణ వద్దు, మా దళితుల్లో చీలిక తీసుకురావద్దు, మేమంతా ఐక్యంగా ఉన్నాము, మీరు కొత్తగా ఇచ్చేది ఏం లేదు, ఉన్న 15% రిజర్వేషన్లనే మీరు ఏబిసిడీలుగా చేస్తున్నారు, కానీ మాకు ఎక్కువ పర్సెంట్ కావాలా అని కొట్లాడిన దాంట్లో పెద్దల సమక్షంలో నేను ఉన్నాను. ఆనాటి రోజుల్లో ఈవెన్ హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా నేను కూడా చిరంజీవి అన్న పివీరావు గారుతో పాటు మేము కూడా సైన్ చేసిన దాంట్లో అఫిడవిట్లో అది కాదని స్పష్టంగా తెలుసుకున్నాం. మేము ఎప్పటికైనా కాదనేటువంటి అంశాన్ని ఆ రోజులనే బాగా స్టడీ చేసి న్యాయ కౌవిధులందరినీ కలిసి వాళ్ళ ద్వారా సమాచారం జస్టిస్ పుణ్యయ్య గారు వాళ్ళందరం కలిసి ఇది ఎట్లయితే సాధ్యమా అసాధ్యమా, మరి ఏం జరిగింది, 9th షెడ్యూల్లో ఎందుకుంది అనేటువంటి అంశాలన్నీ బాగా తెలుసుకున్న తర్వాతనే ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా ఈ భారతదేశంలో ఆ ఏబిసిడి వర్గీకరణ జరగదు, ప్రత్యేక పార్లమెంటు చట్టం తీసుకొస్తే కానీ జరగదు అనేటువంటి అంశాన్ని ఆ రోజుల్లోనే గమనించి దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు అన్నీ కొట్టేసిన తర్వాత సరే నాకు కూడా ఉద్యోగరీత్యా సమయం లేకపోవడము, దాన్ని కంటిన్యూ చేయకపోవడము, దానివల్ల పెద్దలందరూ ఒకరు తర్వాత ఒకరు ఈ యొక్క ఉద్యమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని చివరిదాకా నీటిదాకా కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలా, రెడ్డిలు కానీ డబ్బున్నోళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ దళితులను చీల్చాలంటే తొందరగా ముందుకొస్తారు, వాళ్ళు మాత్రం అంతా ఒకటే అవుతారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు తెలియని అంశం చెప్తా నేను, తమ్ముడు కూడా ఉన్నాడు. ఇవాళ మనం పదవుల కోసం కొట్లాడుతున్నాం, అవగాహన లోపంతో మనం కొట్లాడుతున్నాం. మీకు చెప్పాల్సిన నిజమేంటిదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఊరు పక్కనే చింతమడక మా ఊర్లోనే చదువుకున్నారు దుబ్బాకలో, మా బావగారికి క్లాస్మేట్. ఇది ఒక అంశం. కానీ వాళ్ళ అత్తగారు వేములవాడ దగ్గర ఊరు. ఎవరు వాళ్ళు? నిన్నటిదాకా మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు వాళ్ళ సిస్టర్ ఆమె. చిన్నమనేని రాజేశ్వరరావు గారని పక్కా కమ్యూనిస్టు, మీకు ఎంతమంది తెలుసో తెలియదు, సరే మనం ఉద్యమాలు ఉన్నాం మనకు తెలుసు, కానీ చిన్నమనేని రాజేశ్వరరావు గారు అని చెప్పేసి కరీంనగర్లో పెద్ద దొరలు వాళ్ళు, జే చొక్కారావు కానీ వీళ్ళంతా విలమ దొరలు కరీంనగర్లో, జగిత్యాలలో, పెద్దపల్లిలో, వీళ్ళంతా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్లో వీళ్ళంతా దొరల సంస్థానం. వీళ్ళందరిది కొండరావుపేట సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా వాళ్ళదే, వాళ్ళ రాజ్యమే, ఇప్పుడు నడుస్తుంది కూడా వాళ్ళ రాజ్యమే. అయితే పక్కా కమ్యూనిస్టు అన్న రాజేశ్వరరావు గారు, పక్కా బీజేపీ జనసంఘలో పనిచేసినప్పుడు విద్యాసాగర్ రావు సొంత అన్నదమ్ములు, వాళ్ళిద్దరి చెల్లె కేసీఆర్ గారి భార్య, ఈయన తెలుగుదేశం. నేనే ప్రత్యక్ష సాక్షిని, నేను 1994-95లో అసెంబ్లీ రిపోర్టర్గా పనిచేసినాను. కమ్యూనిస్టు, బీజేపీ, తెలుగుదేశం భోజనం సమయంలో అందరు కలిసి ఒక దగ్గరనే ఇంటర్వ్యూలు, వాళ్ళకి ఎంతో ఓపిక ఉందో చూడండి. మనం పక్కనతో మాట్లాడితే ఓర్చుకుంటామా?
ఈయన కమ్యూనిస్టు కాదు, ఈయన కాంగ్రెస్లో పోయిన మనవాడు అంటే ఊకుంటామా? అందరు మాటనే మాట మొహం కూడా చూడం మనం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐక్యత అది, మన దగ్గర లేని ఐక్యత ఇది. మీరు నిజంగా చూడండి, మనకు మహారాష్ట్ర నుంచి పర్మిషన్స్ వాటర్ బోర్డుకు సంబంధించి, కాళేశ్వరం సంబంధించి పర్మిషన్లు ఎందుకు తొందర తొందరగా వచ్చినాయి? ఈయన గవర్నర్గా అక్కడ ఉన్నాడు రాజశేఖర్ ఎవరు, విద్యాసాగర్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు కుటుంబ బంధం అంటే ఐక్యత కోసం చెప్తున్నా నేను మీకు, మనం ఉండాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కోసం చెప్తున్నా. ఒక సందర్భం చెప్తాను మీకు నేను, రాజేశ్వర రావు గారు అబ్బాయి కమ్యూనిస్ట్ అయినా రష్యాలో సెటిల్ అయ్యి చెన్నమనేని రమేష్ అని ఇప్పుడు వేములవాడ ఎమ్మెల్యే. ఇక రాజేశ్వర రావు రిటైర్ అయిపోతున్నాడు రాజకీయాల నుంచి అన్నాక, రమేష్ని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఫస్ట్ టైం గెలిచిండు ఆయన. ఆది శ్రీనివాస్ అని చెప్పేసి కరీంనగర్లో కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు ఆయన. ఈయన ఈ ఇండియన్ నేషనల్ కాదు, ఆయన రష్యాలో ఆయన కోటకు ఉంది, ఇక్కడ లేదని చెప్పి కోర్టు పోతే ఇప్పటి కూడా కోర్టు కేసు నడుస్తుంది. వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేస్తే టీఆర్ఎస్లో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. వాళ్ళ అల్లుడు కేసీఆర్కి అల్లుడు, పెద్దబామ్మది కొడుకు. వాళ్ళలో అంత ఐక్యత ఉన్నది, మనలో ఐక్యత లేదు. ఇది నేర్చుకోవాలి ఐక్యత విషయంలో, ఒకరినొకరు దూషించుకోవాలి. అది మనం ఫస్ట్ అంబేద్కర్ వాదిగా పేదవాళ్ళు. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సికా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.